జీవితంలో ఎంత ఎదుకు జరిగినా నేర్చుకోవాలని తపన మాత్రం ఆగకూడదన్నారు మంత్రి కేటీఆర్. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎంతో ఆదర్శమన్నారు. కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాక ఎన్ఐ ఆదిలో శిక్షణ తీసుకున్నారన్నారు. పల్లెలను సీఎం అర్థం చేసుకున్నంత లోతుగా దేశంలో ఏ సీఎం కూడా అర్థం చేసుకోలేదన్నారు. తర్వాత 2014లో జూన్ 2 నాడు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక సంవత్సరంన్నర పాటు పనిచేసే భాగ్యం నాకు కలిగింది. నాకు నిజానికి నేను పల్లె వాతావరణం గురించి నాకు పెద్దగా తెలియదు, ఎందుకంటే నేను పెరిగింది కరీంనగర్లో, హైదరాబాద్లో. కాబట్టి పల్లె వాతావరణం గురించి కానీ పల్లె అవసరాల గురించి కానీ నాకు నిజంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా పెద్దగా తెలియదు. మంత్రి అయినాక సహజంగా తెలుసుకునే ప్రయత్నం చేసినాను. శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత పరిచయం పెంచుకునే ప్రయత్నం, ప్రతి గ్రామం తిరిగినప్పుడు అక్కడి పరిస్థితులు ఆకలింపు చేసుకొని ఏది కావాలి అని కొంత అవగాహనతో పనిచేసినాను. కానీ ఒక దయాకర్ రావు గారికో మల్లారెడ్డి గారికో తెలిసినంత బాగా, లేదా మన ముఖ్యమంత్రి గారికి తెలిసినంత బాగా నాకు నిజానికి తెలియదు. ఫిల్మ్ డైరెక్టర్ దాసి అనే సినిమా తీసినారు, నిరీక్ చాలా సినిమాలు తీశారు ఆయన. ఆయన ఇక్కడ ఒక కలిస్తే ఆయన ఒక మాట అన్నారు, కేటీఆర్ గారు, నేను నా జీవితంలో చాలామంది ముఖ్యమంత్రుల్ని చాలామంది ప్రభుత్వాలని చూసినాను, కానీ బహుశా కేసీఆర్ గారికి తెలిసినంతగా పల్లెలకేం కావాలి, పల్లె ప్రజలకేం కావాలని కేసీఆర్కి తెలిసినంతగా, కేసీఆర్ అర్థం చేసుకున్నంతగా, కేసీఆర్ అర్థం చేసుకున్నంత లోతుగా ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి అర్థం చేసుకోలేదండి అనే మాట ఆయన చెప్పడం జరిగింది. ఈ మాట ఎందుకంటున్నా అంటే, నేను మొదలు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 2014లో ఉన్నప్పుడు వివిధ సందర్భాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ మీద ముఖ్యమంత్రి గారు సమీక్షా సమావేశాలు పెట్టినప్పుడు ఆయన ఎంత లోతుగా మాట్లాడేది నాకు ఇంకా కూడా బాగా గుర్తుంది. గ్రామంలో ఏమేమి ఉండాలి, గ్రామం అన్నప్పుడు ఒక యూనిట్గా ఏమేమి పనిచేయాలి, ఎట్లా చేయాలి, ఎంత సునిశ్చితంగా అంటే ఒక సర్పంచ్ కూడా ఆలోచించినంత లోతుగా గ్రామానికి ఏం కావాలి అనే ఆలోచన ఒక గ్రామ సర్పంచ్కి ఎంతైతే లోతుగా ఉంటుందో అంతకంటే లోతుగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆలోచించి, ఎందుకంటే తాను స్వయంగా గ్రామాల నుంచి వచ్చిన బిడ్డ, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు కేసీఆర్ గారు, కాబట్టి లోతుగా అర్థం చేసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించడంపై మరోసారి స్పందించిన బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. పరువు ఉన్నవాళ్లు పరువు నష్టం దావా వేయాలని, కేటీఆర్ వేస్తే ఉపయోగమేంటని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీని అని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు బీఆర్ఎస్ అక్రమాలను బయటపెట్టి ట్విట్టర్ టిల్లును ఉరికించి ఉరికించి కొడతామని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి కేంద్ర నాయకత్వం అన్ని రకాలుగా మనకు అండదండ మార్గదర్శనం ఇస్తూ ఆశీర్వాదం ఇస్తూ మనం ముందు నడిపించే ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ గతంలో చాలా మంది విమర్శించారు భారతీయ జనతా పార్టీ ఉత్తరాదికి సంబంధించిన పార్టీ అని చెప్పి, కానీ కార్యాలయ భారతీయ జనతా పార్టీ దక్షిణాదిగురు కదా, ఇలా శక్తివంతమైన పార్టీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది. కనీసం నోరు మెరుపని మురుకురు నీ అయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న ముఖ్యాన్ని కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు గుర్తుంచుకోవాలి. మాట్లాడిపి మీ అయ్యాన్ని గల్లబట్టి బయటకు కూర్చోరా, ఎందుకు మాట్లాడతలేవు, 30 లక్షల మందిని బతుకు బర్బాదు చేస్తావు. ఒక కూలి పని చేసుకుని ఒక అమ్మ నిన్న మాట్లాడినతో, కూలి పని చేసుకునే ఒక అమ్మ కూలి పని చేసుకుంటూ బిడ్డని గ్రూప్ 1 ప్రిపేర్ చేసి క్వాలిఫై అయితే ఈ మూర్ఖు నిర్వాహకం వల్ల ఆ బిడ్డ బతుకు బర్బాదు అయిపోయింది. ముఖ్యమంత్రి మాట్లాడాడు ఇంత నష్టపోతే, ఇంత 10 లక్షల మంది విద్యార్థులు నష్టపోతే ఒక్క పైసా ఇవ్వలే, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. ఎక్కడ అవినీతి జరగలే, ఎక్కడ అక్రమాలు జరగలే, కేంద్రం నిజాతిగా నిబద్ధతతో న్యాయబద్ధంగా రిక్రూట్మెంట్ చేస్తుంటే కనీసం పరీక్షలు నిర్వహించలేని దుస్థితిలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఉందంటే ఎట్టి పరిస్థితిలో ముఖ్యమంత్రి కొడుకును బర్తరఫ్ చేసే వరకు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టది, బిడ్డ 1 లక్ష రూపాయల వృత్తి ఇచ్చేవారు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ చేస్తూ విచారణ జరిపేవారు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ప్రసక్తులు అని చెప్పి డిమాండ్ చేసి అలా హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ 30 లక్షల మంది యువత కంటే అవటం, ఎక్కడ ఆయోధ్యాలు పాల్పడకండి, మీకన్నగా భారతీయ జనతా పార్టీ ఉంది, రాబోయే రోజుల్లో ఈ యుద్ధాన్ని కొనసాగిస్తాం, ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం పొల్లి మేలుచి తరిమి తరిమి కొట్టి బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం. T
బీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో పారదర్శక విచారణ చేయాలని ఈడీ అధికారులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్ ను కలిసిన రేవంత్ రెడ్డి పలు విషయాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పరువు నష్టం దాబా వేయడంపై కీలక కామెంట్లు చేశారు. ఇదేమైనా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్ట సమంత సీన్ కు రమ్మన్నట్ట అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పరువు నోడేస్తే పరువు నష్టం దావా, ఏం లేని నోడేస్తే పరువు నష్టం దావా ఎట్లయితే? ఆయనకు పరువు ఉందని ఫస్ట్ ఆయన నిరూపించుకోవాలి. 30 లక్షల మంది విద్యార్థుల పరువు రాష్ట్ర ప్రభుత్వము కోట్ల రూపాయలకు బజార్లో పెట్టి అమ్మింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పరువును ప్రపంచం ముందు పరువు తీసిన దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడు, నీచుడు ఎవడన్నా ఉన్నాడు అంటే కేటీఆర్. మొత్తం తెలంగాణ సమాజం పరువునే కోట్ల రూపాయలకు నడి బజార్ల సంతలో పెట్టి అమ్మిన సన్నాసి నాకు నోటీస్ ఇచ్చేదేంది? ఆ సన్నాసికి నిజంగానే పరువు ఉంటే ఈ కేసును సిబిఐకి రెఫర్ చేయాలి, ఈ కేసును ఈడీకి రెఫర్ చేయాలి. కేటీఆర్ గారు నిజంగానే మీకు పరువు ఉంటే, మీలో తెలంగాణ రక్తం చీము నెత్తురు ఉంటే మీరు ఈ కేసును తక్షణమే సిట్ అధికారులు అనేసి కప్పిపుచ్చాలన్న ఆలోచన మానుకొని సిబిఐ ఈడీ అధికారులతోని పారదర్శకమైన విచారణకు ఆదేశాలు ఇవ్వండి. ఒకవేళ ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఒత్తిడికి లొంగుతారని మీకు అనుమానం ఉంటే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాయండి. తద్వారా మీకు పరువు ఉందని నిర్ధారణ అయిన తర్వాత మీ పరువేంది, దానికి నష్టమేంది, దానికి ఎంత ఖరీదు ఇవ్వాలి? ఒకవేళ 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టొచ్చా కేటీఆర్ను? మీరు 100 కోట్ల కేసుని అంటారు కదా, అంటే 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టొచ్చా చెప్పుని మళ్ళీ మా అడుగురు కేటీఆర్ను. ఆయన పరువును 100 కోట్లకు రేటు కట్టిండు కదా, ఇదేమన్నా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్ట? లేకపోతే సమంత సిరీస్కు సంతకాలు పెట్టినట్ట ధర నిర్ణయించి అగ్రిమెంట్లు రాసుకోవడానికి? 100 ఆయన పరువుకు 100 కోట్ల విలువ ఉందని ఎట్లా నిర్ధారించండు? ఫస్ట్ అది తేలాలి కదా. ఆయన పరువు ఉందా లేదా అనేది ఒక విషయం, పరువు ఉంటే దాని విలువ ఎంత అనేది రెండో విషయం, దాన్ని మళ్ళీ ఎవరు చెల్లించాలనేది మూడో విషయం. ఇన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను సూచన చేస్తున్నా, ఇది 30 లక్షల విద్యార్థుల యొక్క జీవన్ మరణ సమస్య. మీరు ఎండ్లనైనా అక్రమాలకు పాల్పడండి, అవినీతికి పాల్పడండి, కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడకండి, ఇది మంచిది కాదు. వాళ్ళ ఉసురు తగిలినోడు ఎవ్వడు బతికి బట్ట కట్టలే. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పథకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్ కు ఘన స్వాగతం లభించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిఖత్ జరీన్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా బయలుదేరారు. దారి పొడవునా నృత్యాలు కోలాహలంతో సందడి వాతావరణం నెలకొంది. ఆమె ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఒలింపియన్ లో కూడా ఆమె సాధిస్తే విశ్వాసం మాకుంది. భవిష్యత్తు దేశానికి ఎంతో మందిని బాక్సర్స్ ను తయారు చేసే శక్తి ఆమెకు ఉంది కనుక ఆమెను అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం, అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తాం. గతంలో కూడా నిజామాబాద్ లో ఇప్పుడు ఎంపీగా కవిత మొదలైనప్పుడు కూడా ఆమెను ప్రోత్సహించి మేము ముందుకెళ్ళి విన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మా స్పోర్ట్స్ అన్ని కూడా ఈరోజు అతనికి అండగా నిలబడ్డారు. నియంతృత్వ ధోరణితో విపక్షాలను అణచివేయాలని చూస్తున్న బీజేపీను అంతం చేసేందుకు అన్ని పార్టీలతో పోరు తప్పదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరకంపల్లికి చేరుకుంది. దేశహితం కోసం మాట్లాడుతున్న రాహుల్ గాంధీపై అక్రమ కేసులను మోదీ సర్కార్ బనాయిస్తోందని విక్రమార్క మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఆర్థిక నేరస్తులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో దాడి చేస్తా ఉన్నారు.
రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ నుంచి బహిష్కరించినా జైలుకు పంపించినా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని దేశ సంపదని ఈ దేశ లౌకికవాదాన్ని కాపాడటం కోసం నేను ప్రజల పక్షానే నిలబడతాను. ఆర్థిక దోపిడీదారులైనటువంటి లలిత్ మోడీ ఏమిటో, నీరబ్ మోడీ ఏమిటో, అదాని ఏమిటో ఎట్టి పరిస్థితుల్లో నేను నిలబడలేను. చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఆర్థిక నేరస్తులు ఎమ్మటి దోపిడీదారులకి కొమ్ము గాయటం అనేది భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక పెను సవాలుగా మారింది. మంచి విద్యను అభ్యసించి 10 మందికి తోడ్పడితేనే మంచి గుర్తింపు వస్తుందని, ప్రతి ఒక్కరికి విద్య చాలా అవసరమని, ఒక మనిషి ఎదుగుదలకు విద్య ఎంతో అవసరమని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 52,80,000 రూపాయల డిఎంఎఫ్ నిధుల ద్వారా నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులకు విద్యా బోధన అందించినటువంటి ఉపాధ్యాయులకు పేరు ప్రతిష్టలు తేవాలని విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి పరీక్షలలో ప్రతి విద్యార్థి ఏ గ్రేడ్లో ఉత్తీర్ణులై ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, జెడ్పీటీసీ మాధవీరాజు, పిఎస్సీఏ చైర్మన్ అంజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ చిరంజీవి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏమా చంద్రం, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, బాగారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తర్వాత ఇంక్రిమెంట్ లో కూడా మంచి మార్క్స్ తోని ఇంజనీరింగ్ కో లేకుంటే డాక్టర్ కో చదవడం కోసం ఇంక్రిమెంట్ వెళ్ళాలంటే మీరు మంచి మార్క్స్ పాస్ అవ్వాలి. ఈ టైం ఆడిపోద్దని నేను అన్నాడు, కానీ ఈ ఒక్క 3 మంత్స్ ఎప్పటివరకు ఎగ్జామ్స్ ఎక్కడ వచ్చేసి ఎలక్షన్ ఇయర్ లెక్క మీకు ఎగ్జామ్ కాబట్టి డెఫినెట్ గా మీరు బాగా చదవాలన్న ఆల్ ద బెస్ట్. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయదు, చదువుకుంటేనే మనకు రేపు సమాజం మనల్ని గుర్తిస్తుంది, అవకాశాలు మనకు వస్తే మన భవిష్యత్తులో ముందుకెళ్తాం, మన అమ్మ నాన్న కళ్ళను తీరుస్తాం. అందరికి ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అందరు కూడా దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ధైర్యంతో ముందు నడిపించాలని కోరుకుంటా ఉన్నాను. మెదక్ జిల్లా జయగుంట మండల కేంద్రంలోని ఇన్స్పెక్షన్ బంగ్లాలో దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందనరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన పరీక్షల లీకులపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, టీఎస్పీఎస్సీ పాలకవర్గం రద్దు చేసి నూతన పాలకవర్గం ద్వారా పరీక్ష నిర్వహించాలని, ప్రశ్నపత్రాల లీకులపై కేసుల విచారణ జరిపించాలని, ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా పరీక్షలు నిర్వహించి నిరుద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే రఘునందనరావు సూచించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు, యువతి యువకులు, విద్యార్థులు హైదరాబాద్లోని ఆయా కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుని కష్టపడి చదివి పరీక్షలు రాస్తున్నారన్నారు. పేపర్లు లీక్ అవడంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే వెంటనే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సిట్టింగ్ జడ్జిచే పేపర్ లీక్పై విచారణ జరిపించి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే రఘునందనరావు తెలిపారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పరీక్షల లీక్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చాలా స్పష్టంగా టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులు, టీఎస్పీఎస్సీ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ యొక్క చైర్మన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి అంశాన్ని మొదటి నుంచి ఆ పార్టీ శాసనసభ్యునిగా ఒక న్యాయవాదిగా నేను వాదిస్తూ వచ్చినటువంటి మాటల్ని తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు సిట్ టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి, సెక్రటరీకి నోటీసులు ఇచ్చినట్టు కనబడతా ఉంది. వెంటనే దయచేసి ఈ ఇన్వెస్టిగేషన్ని ఒక సిట్టింగ్ జడ్జి గారికి ఇవ్వండి. లేదు విదేశాల నుంచి హవాలా డబ్బులు లేదా హవాలా రూపం లోపల వితిన్ ద కంట్రీ డబ్బులు మార్పులు జరిగిందని అనుకుంటున్నప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఇతర ఏజెన్సీల పరిధిలోకి పోతూ ఉంది. ఇప్పుడున్నటువంటి జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలో, ఇప్పుడున్నటువంటి కమిటీ సభ్యుల నేతృత్వం లోపల పరీక్షల్ని మళ్ళీ నిర్వహిస్తే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఉన్న టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మెదక్ నియోజకవర్గంలో 51,000 మందికి పెన్షన్ ఇవ్వటం జరుగుతుందని, 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 8 సంవత్సరాలలో చేసి చూపించడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం కురువిపల్లి గ్రామంలో 2,350,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో 51,000 మందికి పెన్షన్ ఇవ్వడం జరిగిందని, గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలను పట్టణాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవిరాజు, స్థానిక సర్పంచ్ పద్మా మల్లేష్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ప్రచార కార్యదర్శి సుధాకర్ నాయక్, హౌస్ల రవీంద్రతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కేసీఆర్ గారు 2014 నుండి కూడా మరి ప్రజల ఆశీస్సుల మేరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరొచ్చిన తర్వాత గతంలో లేనంత కంటే ఎక్కువ అభివృద్ధి చేసుకోగలం. 60-70 సంవత్సరాలైంది మనకు స్వతంత్రం వచ్చి కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలే మనల్ని. గతంలో ఏళ్ళ వాళ్ళైతే మరి తెలంగాణ రాష్ట్రాన్ని పక్షపాత ధోరణితో దూషింది తప్ప ప్రజా పరిపాలన కొనసాగించలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కరెంటు సమస్య. దాన్ని 24 గంటల కరెంటు తెచ్చుకున్నాం మనం. గతంలో ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే కూడా నీళ్లు రాక, కరెంటు లేక నీళ్లు రాక స్నానాలు చేయకపోదు. ఏఐకి ఫోన్ చేసి కరెంటు ఇవ్వయ్య బాబు, కరెంటును మనం తెచ్చుకుంటున్నాం. 24 గంటల కరెంటును అనుభవిస్తున్నాం. 24 గంటల కరెంటుతోనే పంటలు పండించుకుంటున్నాం. తర్వాత మంచినీళ్ళ కొరత కూడా బాగా ఉండే మంచినీళ్ళు కూడా ఇంటింటికి నల్ల నీళ్ళు పెట్టుకుని మంచినీళ్ళు ఇచ్చుకున్నాం. గతంలో బిందెలతో మోసుకుందాం, సైకిళ్లతో మోసుకుందాం, బళ్ళతో చదివి ఊర్లు ఎట్లుండే, ఎంత ఇబ్బంది ఉండే, పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పెట్టి ఊర్లను మంచి చేసుకున్నాం, రోడ్లు వేసుకున్నాం. నేను 24 గంటలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నా. మరి మీరు అందరు ఇచ్చిన ఆశీస్సులతోనే నేను ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన కాబట్టి అది మర్చిపోను. తప్పకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా పనిచేస్తాం. మీరు ఇస్తే ఇంకా బలం ఇస్తే ఇంకా పని చేసుకుంటా పోతా. మీరు ఇస్తే శక్తి ఇస్తే ఇంకా పని చేసుకుంటా పోతా. ఇప్పటికీ పెన్షన్లు మిగిలినారు, ఆ ఊరికి పెన్షన్లు ఇప్పిస్తా. ఇండ్లు కావాలన్నారు, ఇండ్లు ఇప్పిస్తా. రేపు రాబోయే కాలంలో కూడా మనకు తాగునీరు వచ్చింది, సాగునీరు కూడా రాబోతా ఉంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సెక్రటరీలను వెంటనే తొలగించాలని తేజాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మాట్లాడిన ఆయన, కమిషన్ ఉద్యోగులే ప్రశ్న పత్రాలు లీకేజీ చేసి వ్యాపారం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం మీద విద్యార్థులు, నిరుద్యోగులకు నమ్మకం పోయిందని విమర్శించారు. బహుజన్ సమాజ్ పార్టీ వారు కూడా ఈ విషయంలో కలిసి ఉద్యమం నిర్మించాలని ఆలోచనతో ఉన్నారు. విద్యార్థులకు న్యాయం జరగాలంటే, వాళ్లకు పరీక్షల పైన భరోసా కలగాలంటే, టీఎస్పీఎస్సీ పై నమ్మకం కలగాలంటే మనం కోరిన విధంగా సిబిఐ చేత కేసును సిబిఐకి అప్పచెప్పాలి, చైర్మన్ ను సెక్రటరీని తొలగించి కొత్త వారిని నియమించాలి. ఇప్పుడున్న టీఎస్పీఎస్సీ పని విధానం పైన సమగ్రంగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ల సాధన చాలా అవసరం. వాటి సాధన కోసమే నేను జిల్లాల వారీగా సదస్సులు జరిపి హైదరాబాద్ లో ఒక మహాధర్నా చేయాలనే ఆలోచనతో ఉన్నాం. రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని రామయ్యంపేట వాసులు చేపట్టిన రిలే దీక్షలు నేటికి 6వ రోజుకు చేరుకున్నాయి. ఒకప్పుడు రామయ్యంపేట నియోజకవర్గంగా ఒక వెలుగు వెలిగింది, కానీ ప్రస్తుతం నియోజకవర్గాన్ని కోల్పోయి ఒక చిన్న మండలంగా ఉన్న రామయ్యంపేటను పాలకులు వెంటనే రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తే పూర్వ వైభవం వస్తుందని, కావున వెంటనే తెలంగాణ ప్రభుత్వం రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు రామయ్యంపేట గ్రామస్తులు. రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసే వరకు తమ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా రామయ్యంపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి లక్ష్యంగా మలిదశ డివిజన్ ఉద్యమంలో కూర్చోవడం జరుగుతుంది. నేటికి 6వ రోజు ఈరోజు దీక్షలు కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంబడి రామయ్యంపేటను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అఖిలపక్షం నుంచి. అలాగే రామయ్యంపేట అన్ని రకాలుగా కూడా నష్టం జరిగింది, అందుకోసమనే డివిజన్ అనేది ఖచ్చితంగా తప్పకుండా కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. కాబట్టి తప్పకుండా అధికార పార్టీ నాయకులు స్పందించి వెంబడే డివిజన్ ఏర్పాటు చేయగలరు. రెవెన్యూ డివిజన్ గురించి ఈరోజు 6వ రోజు సమ్మె దీక్ష చేస్తున్నాము. కంపల్సరీ డివిజన్ వచ్చే వరకు మేము పోరాడుతూ ఉంటాము. రెవెన్యూ డివిజన్ అనే సదనానికి నేటికి ఇది 6వ రోజు. ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి డివిజన్ వెంటనే ప్రకటించాలని చెప్పి మేము నిరాకరించడం పాల్గొంటున్నాము.
సెర్ఫ్ వివోఏ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ సెర్ఫ్ వివోఏల కొల్చారం మండల అధ్యక్షులు అశోక్ మంజుల అన్నారు. కొల్చారం ఐకేపీ కార్యాలయంలో ముందు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు విధులను బహిష్కరించి వివోఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వివోఏల సంఘం కొల్చారం మండల అధ్యక్షులు అశోక్ మంజులలు మాట్లాడుతూ వివోఏలకు ప్రస్తుతం ఇస్తున్న 3900 వేతనం నుంచి 26000కు పెంచాలని, ఆరోగ్య బీమాతో పాటు వివోఏలు మరణిస్తే 10 లక్షల బీమా కల్పించాలని, సెర్ఫ్ నుంచి గుర్తింపు కార్డు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, వేతనాలను వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయాలన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, గీత, మంజుల, పుల్లబోయిన నరసింహులు, యాదగిరి, లక్ష్మణ్, నాగరాజు, పద్మ, విజయ, శ్యామల, యాదగిరి, జోసెఫ్, కవిత, రేణుక తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి తెలంగాణ ఐకేపీ వివేల అందరం కలిసి నిరవధిక సమ్మెం జరుగుతుంది. గత ప్రభుత్వము ఎన్ని హామీలు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు నుంచి మేము సమ్మె చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే మాకు ఉద్యోగ బాధ్యత కల్పించాలి, మా యొక్క వ్యక్తిగత ఖాతాలకు నేరుగా అమౌంట్ మా ఖాతాలకి జమ చేయాలని కోరుతున్నాము. మాకు నిరవధిక సమ్మె అయితే 3900 ఇచ్చారు. ఇప్పటి నుంచి మాకు మా డిమాండ్స్ ఏమిటంటే 18000 నుంచి 26000 వరకు రావాలి, కనీస వేతనం ఖచ్చితంగా కావాలి. ప్రభుత్వానికి ఎర్క చేస్తున్నాము, చాలా పనులు చేస్తాం విలేజ్లలో. మేము ఒక్కొక్కరు 25 సంవత్సరాలుగా ఈ వర్క్లో చేస్తున్నారు, 250 నుంచి పనిచేస్తున్నారు అక్కలంతా సీనియారిటీ వాళ్ళు. ఇప్పుడు మాకు ఏమంటే ఉద్యోగ భద్రత సెర్పు ఉద్యోగులు గుర్తించాలి. వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను 91 రూపాయల 50 పైసల ద్వారా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 2028 రూపాయలకు తగ్గింది. తగ్గిన ధర నేటి నుంచి అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత నెలలో వాణిజ్య సిలిండర్పై 350 రూపాయలను, డొమెస్టిక్ సిలిండర్పై 50 రూపాయల మేర చమురు సంస్థలు పెంచాయి. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కోనాపురు గ్రామంలో గ్రామ పెద్దలు, మహిళా సంఘాల నాయకులు, యువజన గ్రామస్తులు సంపూర్ణ మద్యపాన నిషేధానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా నేడు గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో ఇకపై బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకూడదని తీర్మానించారు. ఎవరైనా తీర్మానానికి వ్యతిరేకంగా మద్యం అమ్మినట్లయితే వారికి 50,000 రూపాయల జరిమానా, అదేవిధంగా ఎవరైనా మద్యం అమ్మేటప్పుడు పట్టించిన వారికి 5,000 రూపాయల నజరానా అని తీర్మానం చేశారు. గ్రామంలో బెల్ట్ షాపులు ఎక్కువ అని విచ్చలవిడిగా మద్యం అమ్మటం వల్ల, ఆ మద్యం సేవించడం వల్ల గ్రామస్తులు ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారని, గ్రామస్తుల బాగు కోసం గ్రామంలో మద్యపాన నిషేధం విధించడం జరిగిందని గ్రామ పెద్దలు తెలిపారు. కోనాపురు గ్రామ సమక్షంలో మరి గ్రామ పెద్దలు అందరూ మరియు యూత్ సభ్యులు మొత్తం కలిసి ఈరోజు తీర్మానించడం ఏమైందంటే కోనాపురు గ్రామంలో మరియు పూర్తిగా మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధంగా గ్రామ ప్రజలు అందరి సహకారంతో, యూత్ పిల్లలతో సహకారంతో మరి అందరం కలిసి మద్య నిషేధం నిషేధించుదామని తీర్మానించడానికి, ఒకవేళ ఇట్టి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న గతంలో అమ్ముతున్న వాళ్లకు ఎవరైతే మద్యం అమ్ముతున్నారో వాళ్లకు 50,000 జరిమానాగా, పట్టించిన వాళ్లకు 5,000 జరిమానాగా నజరనగా విధించడం జరిగింది. ఇట్టి గ్రామంలో మరి దీని మీద ఒక నిఘా కమిటీ కూడా యూత్ సభ్యులను ఒక 4 నుంచి 5 నుంచి తీసుకొని ఒక నిఘా కమిటీ పెట్టి తీర్మానించడం జరిగింది. కోనాపురం గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో మరియు మహిళా మండలి సమక్షంలో గ్రామంలో మద్య నిషేధంపై తీర్మానం చేయడం జరిగింది. ఒకవేళ గ్రామంలో మద్యం అమ్మితే అమ్మిన వారికి 50,000 రూపాయల జరిమానాగా, అలాగే మద్యం అమ్మిన వారిని పట్టించిన వారికి 5,000 రూపాయలుగా నజరానాగా ప్రకటిస్తూ గ్రామ సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానించడం జరిగినది. ఇట్టి తీర్మానము తప్పకుండా ఈ షాపు యజమానులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు తప్పకుండా పాటించాలి. నిజంపేట మండల వ్యాప్తంగా ఉన్న గ్రామీణ అభివృద్ధి శాఖ సెర్ఫ్లో పనిచేస్తున్న వివోఏల సమస్యలను పరిష్కరించాలంటూ శనివారం నిజంపేట మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వివోఏ అధ్యక్షురాలు లలిత మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా గ్రామీణాభివృద్ధి శాఖ పరంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ మహిళలను ఆర్థికంగా, సామాజికంగా ఆర్థిక అసమానతలను తొలగిస్తూ పనిచేస్తున్నటువంటి తమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3,900 రూపాయల వేతనం చెల్లించడంతో తమ కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. రోజురోజుకు నిత్యావసర
సరుకులు దృష్టిలో ఉంచుకుని తమ యొక్క డిమాండ్స్ నెరవేర్చాలన్నారు. 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు గుర్తింపు లేదన్నారు. విఓహీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ 18,000 వేతనం బ్యాంక్ ఖాతాలో జమ చేయాలన్నారు. అదేవిధంగా ఉద్యోగ ఐడి కార్డులను అందచేయాలని, ఆరోగ్య బీమా, మరణిస్తే 10 లక్షల బీమా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విఓహీల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విఓఏ కార్యదర్శి రేణుక, సెక్రటరీ సునీత, రామలక్ష్మి, నాగరాణి, మంగ, నందిని, సౌందర్య, కవిత, లక్ష్మి, స్వప్న, రఫిత తదితరులు పాల్గొన్నారు. మాకు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చేసేది కరెక్టే, మేము వద్దంటలేము కాదంటలేము. మాకు కూడా 18,000 వరకు మాకు ఉద్యోగాలకు మాకు భద్రత కల్పించాలి, జీతాలు పెంచాలి, మాకు జీవిత బీమా, మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి మాకు అని గవర్నమెంట్ మేము కోరుతున్నాము. మాకు కట్టుకుండా లేకపోతే మేము చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఉంటున్నామండి. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాము. దానికి ఏమి లేదు, రెస్పాన్స్ లేదు, ఒక 20 ఏళ్ళ గుర్తింపు లేదు మాకు. విఓఈలకు కనీస వేతనం 18,000 చెల్లించాలని, ఆరోగ్య బీమా కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ముందు విఓఈల సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు సమ్మె చేపట్టారు. అనంతరం విఓఈల సంఘం అధ్యక్షులు గడ్డం శంకర్, శిక్షకులు మాట్లాడుతూ విఓఈలకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న వేతనం 3,900 రూపాయలతో పాటు 14,100 కలిపి మొత్తం 18,000 రూపాయలు వేతనం చెల్లించాలన్నారు. అదేవిధంగా విఓలు మరణిస్తే 10 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. విఓఈలకు సెర్ప ఉద్యోగులు గుర్తించాలని, వేతనాలు ఖాతాలోనే జమ చేయాలని, వివో అందరికీ ఒకే రకమైన యూనిఫామ్లు అందించాలన్నారు. వాళ్ళ డిమాండ్ నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లత, సుజాత, వందన, నాగగౌడ్, శేఖర్, యాదగిరి, ఆంజనేయులు, చంద్రం, లావణ్య, మంజుల, సరిత, హేమలత, మాధురి తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట 6 మండలం నుంచి వివోలము April 1 నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. మాకు మేము 22 సంవత్సరాలు ఇప్పటికీ కనీస వేతనం ఇవ్వకుండా 3,900 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి మాకు ఎన్నో ఇబ్బందులు పెట్టి పని చేపించుకోవడం జరుగుతుంది. ఆరోగ్య బీమా కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించి, హెచ్ఆర్ పాలసీ కల్పించి, మాకు అన్ని సౌకర్యాలతో ఉద్యోగంతో సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ కోరుతాం. విఓఏలకి ప్రస్తుతం ఇస్తున్న 3,900 నుండి 14,100 కలిపి మొత్తం 18,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామన్న. విఓఏలకు సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలి, భద్రత కల్పించాలి. వివోఎల్ నుండి అందరికీ సెట్ నుండి ఐడి కార్డులు, యూనిఫామ్ ఒకే రకమైనది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రజల్లో వచ్చిన జోస్ను చూసి బీజేపీ పార్టీ నేతల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందని, అందుకే రాహుల్ గాంధీకి లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని కాంగ్రెస్ పార్టీ కొల్చేరు మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్ అన్నారు. కొల్చారం గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో పిసిసి ఆదేశాల మేరకు మల్లేశంగౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సెషన్లో అదాని అంబానీల విషయంలో మాట్లాడినందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేశారన్నారు. రాహుల్ గాంధీపై పెట్టిన అనర్హత పిటిషన్ను వెనక్కు తీసుకోకపోతే తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యదర్శి తిరుణగారి మురళీధర్, మండల ప్రధాన కార్యదర్శికి గంగసాని మహేశ్వరరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, దర్జీ రాజు, మండల ఎస్సీసీల అధ్యక్షులు కొప్పుల యేసురాజు, ఆగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలు గాని, ప్రజా సంఘాలు గాని అందరూ కూడా యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఆ అనర్థ పిటిషన్ అనేది వెనక తీసుకోవాలని చెప్పేసి అన్ని ఉద్యమ సంఘాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒకటే, ఏదైతే మా రాహుల్ గాంధీ గారు భారతదేశం ఐక్యత కోసం, భారతదేశం అభివృద్ధి కోసం భారత్ జోడో యాత్ర కార్యక్రమం చేపట్టి అలుపెరగకుండా 3,500 కిలోమీటర్లు తిరిగి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సందర్భంలో దోపిడీని యథేచ్ఛగా చేసుకోవడానికి రాహుల్ గాంధీని అనర్హత పిటిషన్ అనర్హుడిగా ప్రకటిస్తూ కోర్టు ఇచ్చిన 24 గంటలు గడవక ముందే రాహుల్ గాంధీ గారిని అనర్హుడిగా ప్రకటించడం ఎంత దారుణమో, ఈ ప్రజాస్వామ్య దేశమా మరి ఏందనేది ప్రజలే గమనిస్తారు.